నమస్తే సార్. కంగ్రాచులేషన్స్ రమణ. నమస్కారం అన్న. బాగున్నారు? 64 గంటలు అయిందండి పడుకుని. ఇదైనా మనం ఇప్పుడు బండి వేసాం కాబట్టి తెచ్చి బండి అంటే ఇక్కడ చేసుకోవాలి. కింద గ్రౌండ్ ఉంటుంది కదండి. ఇప్పుడు మన దీని మీద ఈజీ మెజర్స్ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ చేసేటికి అడ్డం వస్తుంది. అది క్లోజ్ చేసినంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండి రేసి. మనం క్లోజ్ చేయవలసిన ఏంటంటే వాటర్లో ఇంకేదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలని అంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకుంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది. ఇదంతా కూడా లీక్ అయితేనండి అంటే ఇప్పుడు అంటే 3-4 నిలబడిపోయినాయి అనుకోండి. ఇది ఇక్కడ పెట్టుకుంటాం చేసేవి ఇక్కడ రూట్ వేసుకుని ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెంటుకుంటాం మనం. 1 అవర్ మనం గట్టిగా నుంచి ఉంటే 12 వస్తాయండి. మనం లేకపోతే 6 నుంచి 8 వస్తాయి. మన ఇక్కడ ఉంటే 10-12 వస్తాయి. లేదా 6-8 ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుందండి. అది వాటర్ కడిగేసినట్టు అయిపోతుంది. అందుకనే మీకు రాళ్ళ మధ్యన ఈ 3rd సీపేజీ మీకు ఇంకా లక్కీగా ఇక్కడ వేసేప్పటికి మనకి ఇది కొంచెం కవర్ అవుతుందండి. ఇప్పుడు నిన్న 2 తగ్గిన తర్వాత పొద్దు ఈవేళ గంట 1 ఫీట్ తగ్గింది అంటారు చాలా ఏరియాస్ లో. మీరు బ్రిడ్జ్ ఇది ఇది అయిపోతే ఇక్కడ ఇక్కడి నుంచి 10 గంటలు పడుతుంది అక్కడ నీరు తగ్గేదానికి. అంటే ఇక్కడ క్లోజ్ అవుతాయండి. ఇక్కడ అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగావాళ్ళకి అప్ చెప్పారు. అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి. వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పులివాగు ఇమ్మీడియట్లీ క్లియర్ చేయాలి. మీరు కూడా లోకల్లో సెల్ఫ్ హెల్ప్ చేయాలి. మనం గత గవర్నమెంట్లో అయితే మేమే 2000 మంది పనిచేసాం ఏటు కట్టు కాపాడుకోవడానికి. ఇది అయిపోయి మేజర్ బ్రిడ్జ్ అప్పుడు అటు పక్కన 7 మనం క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 రెగ్యులేటర్ పరిస్థితి ఏంటండి? మాకు 9:30 వరకు పడుతుంది. ఆపలేదులేండి పని అయితే ఆపలేదు. మా వెంకటేశ్వర గారు ఏళ్ళో మ్యాన్ పవర్ ఇంకా ఆయన కళ్ళు పంపిస్తా ఆ కళ్ళు వెళ్తున్నాయి కదా. 35,000 కెపాసిటీ అండి దీన్ని. 37,000 డిజైన్ కెపాసిటీ. డిజైన్ కెపాసిటీ ఎందుకంటే రేపు పోలవరం దాన్ని ఎక్స్టెండ్ చేయాలని. ఇప్పుడు 17,500 కదండి అది. నెక్స్ట్ ఉన్నాయండి బాటిల్ నెక్స్ట్ ఉన్నాయండి 4-5 చోట్ల.